విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించిన సందర్భంగా చీపురుపల్లిలో ఆంజనేయపురం నుండి మూడు రోడ్ల కోడర్ వరకు బైక్ ర్యాలీ చేసి ఎండీఓ కార్యాలయం దగ్గర వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజల తరపున ముఖ్యమంత్రికి మంత్రి బొత్స సత్యనారాయణకి ఎంపీ బెల్లని చంద్రశేఖర్ కి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో రాజా నియోజకవర్గం ఏ కమ్మల జోగులు ఎంపీపీ అనంతం జెడ్పీటీసీ వల్లిరెడ్డి శ్రీనివాస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్షలు మేరకు ఎప్పుడు ఈ ప్రజలకు ఏం కావాలి, ఈ ప్రజలకి ఏం చేస్తే ఈ ప్రజల తాలూకా ఆలోచనలు నెరవేరుతాయి, ఈ ప్రాంతం బాగుంటుందని నిరంతరం ఆలోచిస్తూ ఏ సమయాన ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తే గౌరవనీయులు మన శాసనసభ్యులు మన మంత్రివర్యుల పెద్ద బొత్సరాజనారాయణ గారు ఈ నిలువులకి ఈరోజు మనందరం కూడా ఇక్కడున్న ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా ముఖ్యంగా నాయకులు ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు ప్రతి సందర్భంలో కూడా. కానీ ఆయన ఫాలో అవుతూ ఆయన ఏదో ఆయన కనిపెట్టిన చెప్తూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ఆయనకి పూర్వం జిల్లా అధ్యక్షులు ఉండేవారు. గతంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ఎవరు చేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఆనాడు పార్టీ పరంగా మొట్టమొదటిగా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు చేసి మా విధానం ఇది అని చెప్పారు. అంటే రాబోయే కాలంలో నేను ముఖ్యమంత్రిని అయితే తప్పకుండా ప్రజల సౌలభ్యం కోసం నేను చేస్తామని చెప్పారు.